Hello, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Iroju ammamma Anu Sunday vlog. Munduga iroju bold anta pani chesamu adi cheptanu asalu enta chesina taragatledu anamata baga gaddu vachesindi kada vanaliki మొక్కలు కూడా బాగా డిస్టర్బ్ అయిపోయినాయి సో ఈ వంగ మొక్క దగ్గర నుంచి మొదలు పెడతాను ఈ వంగ మొక్క చూసారా నా ఎత్తుంది ఎంత బాగా కాస్తుందంటే అసలు ఎప్పుడు పూతాపింద తోటే ఉంటుంది ఇక్కడ చూడండి వచ్చిన ప్రతి పువ్వు నాకు పింద అవుతుంది ఇది చూడండి అసలు ఎంత పూతుందో గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి అయితే ఇక్కడ ఇలా న్యూ స్టెమ్స్ వస్తున్నాయి కదా ఆ న్యూ స్టెమ్స్ వచ్చే దగ్గర మాత్రం నేను ఈ పెద్ద లీవ్స్ తీసేస్తున్నాను అన్నమాట ఎందుకంటే అవి పెరగడానికి వీలుగా అదర్వైజ్ యూజువల్గా ప్రూనింగ్ అవసరం లేదు కాకపోతే ఇట్లా ఎక్కడైతే కొత్త స్టెమ్స్ వస్తున్నాయో అక్కడ మనం ఆ ముదురాకులు తీసేస్తే అది కొంచెం మొక్కకి బాగా గాలి తగిలి బాగా పెరుగుతుందని తర్వాత ఈరోజు నేను చాలా స్టాండ్స్ ఏర్పాటు చేసుకున్నాను కొన్ని మొక్కలకి స్టాండ్స్ పెట్టాను స్టాండ్స్ పెట్టడమే కాదు కొంచెం వీటికి కాపు అయిపోయింది కదా కొత్త కాపు వస్తుంది కదా అందుకని బలం కోసం వర్మి కంపోస్ట్ అదంతా ఇవ్వడం జరిగింది అయితే ఈ స్టాండ్స్ వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయంటే చెప్పలేను నేను ఎప్పుడైతే టబ్స్ నేల మించి తీసి ఈ పైన పెట్టానో చూడండి కుప్పలు కుప్పలు అన్నమాట నేను మీకు చాలా శాంపుల్ కొంచెం చూపిస్తున్నాను ఇలా కుప్పలు కుప్పలుగా నత్తలు జలగలు ఈ నత్తలు జలగలు కంట్రోల్ చేసుకోవడానికి స్టాండ్ నాకైతే బాగా ఉపయోగపడుతుంది ఒకటి మా గార్డెన్లో అన్నీ పెద్ద మొక్కలు మీకు తెలుసు ఆ పెద్ద మొక్కల వల్ల చిన్న మొక్కలకి నేను ఎంత కేర్ తీసుకున్నా ఎంత ఎరువు ఇచ్చినా ఆ బలం వీటికి అందట్లేదు ఎంత నీళ్లు పోసినా కూడా ఇబ్బంది అవుతుంది కానీ ఈ స్టాండ్ పెట్టుకున్నాక చాలా డెవలప్మెంట్ ఉంది అది మీకు చూపిస్తాను ఓకే ఈరోజు ఈ వంగ మొక్కలన్నీ ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాగా ఎండ తగిలేటట్లు అలాగే ఇటువైపు చూడండి ఇవి కూడా వంగ మొక్కలే అలాగే ఇక్కడ ఈ టొమాటో మొక్క చూడండి ఇది కూడా నా ఎత్తు పెరిగింది నాకంటే ఎత్తు పెరిగింది చూసారా బాగా ఇప్పుడు పైన ఈ పొడుగు పెరిగినాక ఇక్కడ కొమ్మలు వేస్తుంది ఇక్కడ కొమ్మలు వేసేసి చక్కగా పూత వచ్చేసేస్తుంది అనమాట ఎలా వస్తుంది తర్వాత ఇక్కడ కొత్త టమాటా మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఇవన్నీ కొత్త టమాటా మొక్కలు ఇది చూడండి ఇక్కడ చిన్న మొక్కలకు కూడా ఎంత చక్కగా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి ఇలా ఓకే ఆ తర్వాత ఆ పక్కన కాకరపాదుకి చూడండి అది కాకరపాదుకి వర్టికల్గా ఉంది మన తక్కువ ప్లేస్లో కూడా మనం చక్కగా కాయించుకోవచ్చు సో ఇలా వర్టికల్గా వేసుకున్నాను అనమాట చాలా ఈజీగా కాస్తాయి వేరే వర్టికల్ పంది పూత కాపూత ఉన్నాయి అది చూపిస్తాను అలాగే ఇంకా కొంత అప్డేట్ చూపిస్తాను ఓకే ఇవి చూసారు కదా 15 days బ్యాక్ పెట్టుకున్న పొట్ల మొక్క చక్కగా పాకింది పూత వచ్చేసేస్తుంది అదిగోండి ఈ పక్కన ఒక బీర మొక్క చూడండి పాలినేషన్ చేయటం జరిగింది పెరుగుతోంది పింద మురిగిపోకుండా పెరుగుతోంది వేరే మొక్కలు కూడా చూపిస్తాను 5 days బ్యాక్ నాటుకున్నాం కదా మనం బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ చక్కగా మొలకలు వచ్చేసినాయి అలాగే ఇక్కడ కాకర విత్తనాలు ఆ రోజు మీకు చూపించాను కదా అవన్నమాట ఓకే అక్కడ చూడండి బెండలు కూడా మొలకలు వచ్చినాయి ఈ టొమాటో కూడా చక్కగా పూత వచ్చేసేసింది అంటే వీటికి ఇలా పైకి కట్టడం జరిగింది సో పూత వస్తుంది చిన్న మొక్కలే చూడండి హ్యాండ్ పాలినేషన్ చేశాను పిందె పెరగడం మొదలుపెట్టింది అక్కడ ఇక్కడ కూడా చూడండి పిందె పెరుగుతోంది అలాగే ఇక్కడంతా కూడా ఆడమొగ్గలు ఆడపూలు మొగ్గలు మనం చూసుకొని చెక్ చేసుకొని బీస్ ఉంటే పర్వాలేదు లేకపోతే కనుక హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే ఎప్పటికీ కాయలు వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ కర్రకి క్లోబీన్స్ పాకుతోంది కదా కణుపుకి మొగ్గలు వచ్చేసేసినాయి బాగా వస్తున్నాయి అలాగే కొంచెం ముందుకు వస్తే కనుక దొండ దొండ వచ్చిన ప్రతి పువ్వు కాయ అవుతుంది, ప్రతి అడపులే వస్తాయి. సో ప్రతి పువ్వు కాయగా మారుతుంది. ఇలా దొండ బాగా వస్తుంది. ఈ టబ్లోది పొట్ల మొక్క, పొట్ల మొక్క, కాకర మొక్క. పొట్లకి పొరుగు గిట్టదంటారు, మరి మా ఇంట్లో కాస్తూనే ఉంటాయి. రెండు ఒకటే పాదులో పెట్టాను, పొట్ల కాకర రెండు కూడా హెల్తీగానే పెరుగుతున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎర్ర బచ్చలి, తీగ బచ్చలి, ఎర్రది రెడ్ కలర్ బచ్చలు అనమాట. ఇప్పుడే పూతొస్తుంది. ఒకవేళ గింజలు ఎక్కువ ఉంటే కలెక్ట్ చేస్తాను. ఎర్ర బచ్చలి మనకి చెప్తూ ఉంటారు కదా, కలర్ఫుల్ కూరగాయలు కానీ అలాగే ఆకుకూరలు కానీ ఎక్కువ ఆరోగ్యానికి చాలా ఉపయోగమని. ఇది ఎర్ర బచ్చలి, తీయ బచ్చలి, రెడ్ కలర్ది. ఓకే మిత్రులందరూ, బొప్పాయి మొక్కలు ఎలా పెంచుకోవాలి, అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. అప్డేట్ అయితే కనుక బాగా ఉన్నాయి, హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఆ కాయల మీద ఎల్లో కలర్ చారు వచ్చినప్పుడు మనం కోసుకోవచ్చు. బాగా మగ్గాలంటే చెట్టుకే వదిలేసేయచ్చు. అయితే కొంచెం నిదానంగా ఒక 2-3 డేస్ అయినాక నేను వీడియో పెడతాను. నారు ఎలా పోసుకోవాలి, ఎలా పెంచుకోవాలనేది డిఫరెంట్ స్టేజెస్లో మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడే పూతొస్తున్న మొక్కలు, ఆల్రెడీ కాయలు వచ్చిన మొక్కలు, అలాగే ఇలా బాగా పండిన కాయలు కూడా ఉన్నాయి కదా. ఇదంతటి కలిపి నేను క్లియర్గా మీకు ఒక చిన్న వీడియో చేస్తాను. ఓకే ఒక 2 డేస్ వెయిట్ చేయండి. ఏదో చిన్న అప్డేటు, చిన్న సండే అనుకోండి. ఇదంతా కూడా ఎంత మనకి క్రాప్ ఎలా వస్తుందో, మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో, అంత పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేయాలి. కాకపోతే స్కూల్ ఒకటి రీఓపెన్ అయింది, చిట్టితలతో కొంచెం బిజీగా ఉన్నాను. మెల్లమెల్లగా చేస్తున్నాం. ఓకే ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.